మా చెల్లి. ఎందుకిలా చేస్తున్నావు? నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పిన దగ్గర్నుంచి శ్రియ కలల్లో తేలిపోతుంది. తన పెళ్లి కావలసిన ఏర్పాట్లన్నీ ఇప్పటినుంచే చేసుకుంటోంది. శ్రేయాకు అబద్ధం చెప్పి ఇక్కడ పల్లవితో ఎంగేజ్మెంట్ హల్దీ ఫంక్షన్లు చేసుకుంటున్నావా? ఎందుకు శ్రేయాను మోసం చేస్తున్నావు? ఎందుకు తన లైఫ్తో గేమ్స్ ఆడుతున్నావు? నువ్వింత చీటర్ అనుకోలేదు. నేనేమి చీటర్ని కాను. శ్రేయాను లవ్ చేసి పల్లవితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం చీటింగ్ కాదా? శ్రేయని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇక్కడ పల్లవిని పెళ్లి చేసుకోవడం చీటింగ్ కాదా? నేను నీతో మాట్లాడిన తర్వాత నీ ఆలోచన మారుతుంది అనుకున్నాను. నీ నిర్ణయం మార్చుకుంటావనుకున్నాను. శ్రేయాకి అన్యాయం చెయ్యవు అనుకున్నాను. కాని నువ్విలా చేస్తావనుకోలేదు. డూనాతో మాట్లాడిన తర్వాత శ్రేయనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాని వాళ్ల నాన్నగారు నన్ను పిలిచి, నువ్వు నా కూతుర్ని నిజంగా నిజాయితీగా ప్రేమించుంటే నా కూతురు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. అలా కోరుకున్నవాడివే అయితే నాతో వచ్చి నేను చెప్పినట్టు శ్రేయకి చెప్పు. అలా నాతో చెప్పి నన్ను శ్రేయ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ల నాన్నగారి కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పి శ్రేయాని నమ్మించాల్సొచ్చింది. వాళ్ల నాన్నగారే నాతో అలా చెప్పించారు. వాళ్ల నాన్నగారేదో అన్నారని చెప్పి ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేస్తావా? నువ్వు నీ మనసుకు నచ్చి శ్రేయని ప్రేమించావా? వాళ్ల నాన్నగారి కోసం శ్రేయను ప్రేమించావా? పెద్దవాళ్ళు వాళ్ళనుకున్నది జరగడానికి ఎన్నైనా చెప్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ల నాన్నగారు అన్నదాని గురించి ఆలోచిస్తున్నవాడివి, నువ్వు ప్రేమించిన శ్రేయ గురించి ఆలోచించాల్సిన పనిలేదా? శ్రేయ చాలా సెన్సిటివ్. నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకున్నంత ఈజీగా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావని తెలిస్తే శ్రేయ ప్రాణాలతో ఉండదు. శ్రేయ చావుకి నువ్వే బాధ్యుడివవుతావు. నీకు పల్లవిని పెళ్లి చేసుకోవడం కావాలో శ్రేయ చావడం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పటికైనా మించిపోయిందేం లేదన్నయ్యా. నువ్వు వాళ్ల నాన్నగారిని ఎలాగోలా కన్విన్స్ చేస్తే శ్రేయతో నీ పెళ్లి జరుగుతుంది. నిన్ను ప్రేమించిన శ్రేయకి అన్యాయం చెయ్యకు ప్లీజ్ శ్రీకర్. వెళ్ళి వాళ్ల నాన్నగారితో మాట్లాడన్నయ్యా.